నల్గొండ వల్ల అక్కడ ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి వర్సెస్ డీసీసీబీ చైర్మన్ అంటూగా అక్కడ వ్యవహారం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జానయ్య తనని మోసం చేశారంటూ అక్కడ బాధితులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క రోజులో జానయ్యపై 70 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మంత్రి తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా జానయ్య మద్దారులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన భర్తకు ప్రాణహాని ఉందని హెచ్ఆర్సీని జానయ్య ఎవరైతే ఉన్నారో భార్య రేణుకు ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితులు ఏంటి, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, సూర్యాపేట జిల్లా కేంద్రంగా మంత్రి వర్సెస్ అక్కడ డీసీబీ చైర్మన్ గా ఉన్నటువంటి ఒట్టే జానయ్య మధ్య వర్గపూరి తీవ్రస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా మంత్రికి ఒట్టే జానయ్య యాదవ్కు మధ్య పురపక్షాలు రావడంతో కొద్ది కాలంగా ఒట్టే జానయ్య యాదవ్ మంత్రి జగదీష్ రెడ్డికి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే గత 2-3 రోజులకి వెళ్ళి ఒట్టే జానయ్య గాంధీనగర్ నివాస ప్రాంతంలో చేసినటువంటి వేదికలో తమను పూర్తిగా అన్యాయం చేశారంటూ, మోసం చేశారంటూ బాధితులు ఒక్కసిగా సూర్యాపేటలో పోలీస్ స్టేషన్లకు రావడం జరిగింది. దాదాపు ఒట్టే జానయ్య మోసం చేశాడంటూ జానయ్యపై 70 కేసుల పైగా ఒకటే రోజు పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. దీంతో ఒట్టే జానయ్య అనుచరులందరూ కూడా కావాలని, ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుణ్ణి కావాలని ఈ కేసులు ఎదిపించే ప్రయత్నం చేస్తున్నారంటూ, మరుసటి రోజు జానయ్య అనుచరులు వేలాదిగా తరలివచ్చి మంత్రి దిష్టి బొమ్మ కూడా ఊరేగింపు చేయడం జరిగింది. అయితే ఇటు జానయ్య వర్సెస్ మంత్రి జగదీష్ రెడ్డి గారు సాగుతున్న యొక్క పంచాయతీలో చివరికి ఈ రోజు జానయ్య భార్య రేణుక తన భర్తకు ప్రాణహాని ఉందంటూ ఆమె ఈ రోజు హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించడం జరిగింది. దీంతో ఒక్కసారి సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఎంపీపీగా ఉన్నటువంటి జానయ్య సూర్యాపేట మంత్రి అనుచర ముద్ర వేసుకుంటూ 2001 నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ మధ్యలో కలిసి వెళ్ళినప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జీశ్వరుడికి అనుంగ్య శిష్యుడిగా జానయ్య యాదవ్ కొనసాగుతూ వస్తున్నాడు. అయితే జానయాదవ్కు మంత్రి జగదీశ్వరుడికి గత కొద్ది రోజులుగా కొన్ని విషయాల్లో పొరపాటు రావడం, ఇద్దరికి మధ్య దూరం ఏర్పడడంతో కొద్ది రోజులుగా జానయ్య యాదవ్ మంత్రి జగదీశ్వరుడికి దూరం కావడం జరిగింది. దీంతో బాధితులందరూ కూడా జానయ్య యాదవ్ మోసం చేశారంటూ 2-3 రోజుల క్రితం ఒకసారి రావడంతో ఈ యొక్క పంచాయతీ తీవ్రస్థాయికి చేరిపోవచ్చు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తనపైన మంత్రి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నాడని కూడా జానయ్య యాదవ్ ఆరోపిస్తున్నాడు. మొత్తానికి ఈ యొక్క పంచాయతీ అయితే తీవ్రస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఈ రోజు అయితే జానయ్య వేణుకైతే హెచ్ఆర్సీని ఆశ్రయించి తన భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ, తన భర్తకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడంతో ఈ జానయ్య మరియు జగదీశ్వర రెడ్డి యొక్క మధ్యన ఉన్నట్టు ఈ పంచాయతీ మరి ఇంకెంత దూరం వెళ్తుంది అనేది అయితే సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా అయితే దీన్ని తీవ్రంగా చర్చించుకుంటారు. మొత్తానికి జానయ్య యాదవ్ మంత్రి జగదీశ్వర రెడ్డి మధ్య జరిగిన యొక్క పంచాయతీ ఇటు బీసీ వర్గాల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. ఒక బీసీ నాయకుడిని ఈ విధంగా చేయడం ఎంతవరకు నాయమని ఇటు బీసీ వర్గాలు బీసీ సంఘాల నాయకులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక జానయ్య యాదవ్ ఈసారి తప్పకుండా తాను బహుజనులకు అండగా ఉంటానని, మంత్రి జగదీశ్వర రెడ్డి చేసిన అక్రమాలను బయటపెడతానని, ఈసారి సూర్యాపేట నుంచి తప్పకుండా పోటీ చేశానని కూడా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ యొక్క ఇద్దరి మధ్య పంచాయతీ హీట్ అయిపోయింది. అసలు రాజశేఖర్ చూసుకుంటే అంటే దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీల్లో అలజడులు రావడం లేకపోతే వ్యతిరేకత రావడం సాధారణం. కాకపోతే ఇక్కడ ప్రధానంగా జానయ్యపై తీవ్రమైన ఆరోపణలు 70 కేసులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక ఇష్యూగానే మనం చూడాలంటారా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ముందు నుంచి కూడా ఉంది, లేకపోతే దీని పర్యవసానాలు కూడా ఖచ్చితంగా పార్టీ మీద ప్రభావం పడే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం? అయితే జానయ్య యాదవ్ మొదటి నుంచి కూడా మంత్రి జగదీశ్వర రెడ్డి శిష్యుడుగానే కొనసాగుతూ వచ్చాడు. అయితే మంత్రి జగదీశ్వర రెడ్డికి జానయ్యకు గత కొద్ది రోజులుగా మధ్య గ్యాప్ రావడం, ఇద్దరి మధ్య కొన్ని వివేదాలు రావడంతో గత కొద్ది రోజుల మంత్రి జగదీశ్వర రెడ్డికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతమంది భూ బాధితులు జానయ్య యాదవ్ తమని మోసం చేశారంటూ రోడ్డు మీదకి రావడం, ఇటు పోలీసుల్లో కాంపిటేట్ ఇవ్వడంతో జానయ్య పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులన్నీ మంత్రి జగదీశ్వర రెడ్డి ప్రోద్బలంతోనే తన పైన కేసులు బనాయించారంటూ ఒట్టే యాదవ్ ఆరోపిస్తున్నారు. ఇక అదే విధంగా జానయ్య అనుచరులు కావచ్చు, మద్దతులు కావచ్చు, మంత్రి జగదీశ్వర రెడ్డి వ్యతిరేకంగా సూర్యాపేటలో ఆందోళన నిర్వహించడం జరిగింది. అయితే పోలీసులు మాత్రము జానయ్య యాదవ్ భయపెట్టి భూదందా నిర్వహించాడని, ప్రజలందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులు అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యవహారం అయితే రాజకీయ రంగంలో అయితే పులుముకుంది. ఇటు బీసీ సంఘాలు ఇటు మంత్రి జగదీశ్వర రెడ్డి ఒక బీసీ నాయకుని అణచివేసేందుకే ఈ విధంగా కుట్ర పన్నాడని ఆరోపిస్తుండగా, గత కొద్ది రోజులుగా జానయ్య యాదవ్ ఈ విధంగానే భూదందాలకు పాల్పడి
వందలాది కోట్లు సంపాదించాలని అతను బాధితులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఈ రోజు అయితే ఏకంగా మా జాయాదవ్ భార్య రేణుక తన భర్తకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ లోని హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా చూస్తున్నట్టయితే ఒక రాజకీయ కోణంతో పాటు కుట్ర కూడా కనబడుతుంది. అంటే గత కొద్ది రోజులుగా రైట్ ఒకటి కిరణ్ ప్రధాన మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు భార్య రేణుకు కూడా హెచ్ఆర్సీని ఆశ్రయించడం, ప్రాణహాని ఉంది, తన ఎక్కడన్నా బ్రతికే ఉండాలని కోరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రెండు రకాలుగా మనం కుటగానే లేకపోతే రాజకీయ కోణం ఆలోచిస్తున్నాయి. ఇక్కడ పార్టీ మార్పు కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు. అలాగే తను ఒకవేళ బయటకు వచ్చి కనుక వేరేగా పోటీ చేస్తే ఆ ఓట్ల శాతం ఏదైతే ఉందో అది కొంతవరకు జగదీష్ రెడ్డికి అనుకూలంగా లేకుండా మారే పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు మనం. రాజశేఖర్ తప్పకుండా, ఎందుకంటే మొదటి నుంచి కూడా జానా యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మంత్రి కన్వీన్గా ఉన్నాడు. డీసీసీబీ చేయడంతో పాటు ఎంపీకి కూడా వ్యవహరించిన జానయ్య ఒకేసారిగా మంత్రితో విభజన రావడము, తను కూడా పోటీ చేస్తానని కొంతమేర ప్రభావం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను కూడా కొంత కేటర్ అంటూ ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా అతనికున్న పార్టీ కావచ్చు, అతను కుల సంఘం కావచ్చు, ఇటు బీసీ సంఘాల మద్దతు కావచ్చు, ఇవన్నీ చూసినట్టయితే ఇదొక కుట్రతో పాటు రాజకీయ కోణం కూడా ఉన్నా అని కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే జగదీశ్వరుడిగా అనుభవ శిష్యుడిగా ఉండి ఇప్పుడు తను కూడా ఎమ్మెల్యేగా ఏదొక పార్టీ నుంచి పోటీ చేశానని జానా యాదవ్ కూడా సంకేతాలు ఇవ్వడంతో ఇది రాజకీయ రంగం కూడా పులు ఉంటుందని చెప్పవచ్చు. మరో రెండు మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం రైట్ కిరణ్ ఒకటి ఇంకోటి మనం ప్రధానంగా మాట్లాడవలసింది అంటే ఇంత జరుగుతుండ జగదీష్ రెడ్డి నుంచి అనుచరులు కానీ లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వారు కానీ లేకపోతే ఆయన కానీ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే కనుక ఇప్పుడు నిలవరించకపోతే ఖచ్చితంగా దీన్ని పర్యవసానంలో ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా అద్దుమారి చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది మనకి. జగదీశ్వరెడ్డి మాత్రం ఇప్పటి వరకు పరోక్షంగా ఎక్కడ కూడా మీడియా ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. ఎందుకంటే అతను ఏదైతే మోసం చేశాడో మోసం చేసిన బాధితులే నేరుగా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి పలు స్టేషన్ జానయ్య పైన కేసులు పెట్టడం జరిగింది. దీంతో పోలీసులు దీన్ని మోసం చేశాడంటూ కూడా అతని పైన బాధితుల ప్రకారం 70 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ చట్టం పని చేసుకోబోతుందని ఇటు సూర్యాపేట చెందిన నాయకులందరూ కూడా చెబుతుండగా జానయ్య మాత్రం కేవలం మంత్రి తన కక్షతోనే తన పైన అక్రమ కేసులు బనాయించారంటూ అతను ఆరోపించడం జరుగుతుంది. ఈ యొక్క ఆరోపణలు పర్యవసనం నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా నియోజకవర్గంలో అయితే ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోటీ అధికార పార్టీకి అయితే కొంత జాడు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు. ఒకవేళ అతను పోటీ చేసినట్టయితే కొంత ప్రభావం పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.